బలను రేపటి దినాన సమీపించబోయే మనందరి ఆత్మీయ జీవితంలో ఎలా మనం సిద్ధపడాలి, ఎలాంటి స్థితిలో బలలో మనం చేయి వేయటం అది మనకు ఆశీర్వాదం. అసలు యేసు ప్రభు వారి శరీరాన్ని రక్తాన్ని ఎందుకు మనం సేవించాలి, దాని ప్రాముఖ్యత ఏంటి, బలలో పాలు పంపులు పొందబోయే ఏ వ్యక్తి అయినా ఎలాంటి స్థితిలో ఉండి బలలో పాలు పంపులు పొందాలి, ఈ విషయాలు పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మనం ధ్యానించుదాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి కొరింథీ 11:28 11:28 అలాగే 29:30 రైట్, నేను చదువుతాను. అవకాశం ఉన్న వాళ్ళందరూ మీరు నోరు తెరిచి నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. 30 ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించి ఉన్నారు. చాలు. 28 ఒకసారి మరలా జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునే వలెను, అలాగు చేసి ఆ రొట్టెలోనిది తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు యేసు ప్రభువారి రొట్టెను, యేసు ప్రభువారి రక్తాన్ని సేవించబోయే ప్రతి మనుషునితో, ఇక్కడ ఒక సంఘ భేదం లేదు, ఒక ప్రాంత భేదం లేదు, బాప్తిస్మను తీసుకొని యేసు ప్రభువారి శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందబోతున్న ప్రతి మనుషునికి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరిక చేస్తూ ఉన్నాడంటే, బలలో పాలు పంపులు పొందబోయే ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. అయ్యా, పరీక్షించుకోకుండా వివేచించకుండా బలలో పాలు పంపులు పొందితే వచ్చిన నష్టమేంటి? రొట్టె బేకరీలో చాలాసార్లు మనం తింటాం కదా, ద్రాక్షారసం ద్రాక్షకాయలు తెచ్చుకొని చాలాసార్లు జ్యూస్ చేసుకొని త్రాగుతాం కదా. అలాంటిది మందిరంలో రొట్టె ద్రాక్షారసం త్రాగేటప్పుడు తినేటప్పుడు ఎందుకు పరీక్షించుకోవాలి, వివేచించకుండా తింటే ఏమవుతుంది అని పౌలు గారిని అడిగితే అక్కడ అంటారు, మీరు వివేచించకుండా ఆయన శరీరాన్ని రక్తాన్ని సేవిస్తే మీలో అనేకులు బలహీనులు అవుతున్నారని, రోగులు అవుతున్నారని, ఆత్మీయ స్థితిలో చచ్చిన వారిగా మారిపోతున్నారని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి హెచ్చరిస్తూ వేదనతో ఈ మాట చెప్తూ ఉన్నాడు. బిడ్లారా, వింటున్నారు కదా, అంటే వివేచించకుండా ఒక వ్యక్తి బలలో పాలు పంపులు పొందితే ఆ వ్యక్తి బలహీనుడైపోతాడట. ఏ విషయంలో బలహీనుడు? దేహ దారుఢ్యంలో కాదు, కానీ ఆత్మీయ స్థితిలో ఒక బలహీనమైన వాడిగా, ఆత్మీయ స్థితిలో ఒక రోగగ్రస్తమైనటువంటి వాడిగా, ఆత్మీయ స్థితిలో చచ్చిన వాడిగా వాడు మారిపోతున్నాడు అని కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, మన జీవితాల్లో ఎందుకు మనం బలం తీసుకోవాలి, బల తీసుకోవటంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి అనంటే, ఇందాక చదువుకున్నటువంటి ఆ వాక్యాన్ని ఇంకో కోణంలో ఆలోచిద్దాం. ఒక వ్యక్తి యోగ్యమైన స్థితిలో బలలో పాలు పంపులు పొందితే అయోగ్యుడు బలహీనుడు అవుతున్నాడు, యోగ్యుడు ఏమవుతాడు? బలవంతుడవుతాడు.
అయోగ్యుడు రోగి అవుతున్నాడు, యోగ్యుడు ఏమవుతున్నాడు? ఆరోగ్యవంతుడు అవుతున్నాడు. అయోగ్యతతో పాలు పంపులు పొందేవాడు మరణిస్తున్నాడు, యోగ్యతతో పాలు పంపులు పొందేవాడు జీవాన్ని పొందుకుంటున్నాడు అని ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే యేసు ప్రభువారు యోహాను సువార్తలో మాట్లాడుతూ ఓ చక్కటి మాట అంటారు. ఏమంటారయ్యంటే, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే జీవము గలవాడు, నా రక్తమును త్రాగకుండా నా శరీరాన్ని తినకుండా తనంతట తానే ఏ వ్యక్తి జీవము కలిగినటువంటి వాడు కాడు అని మాట్లాడతాడు. వింటున్నారు కదా బిడ్డలారా, యేసు ప్రభువారి శరీరాన్ని మనం తినినప్పుడట, యేసు ప్రభువారి రక్తాన్ని మనం త్రాగినప్పుడట, తిని త్రాగిన ప్రతి వ్యక్తి జీవము కలిగిన వాడిగా మార్చబడుతున్నాడు. జీవము కలిగిన వాడు అనంటే, వాడు దేవుని కొరకు జీవించేవాడిగా, దైవికమైన విషయాల్లో జీవించేవాడిగా ఆ వ్యక్తిని బ్రతికించే శక్తి యేసు ప్రభువారి శరీరంలో రక్తంలో దాగున్నట్లుగా యోహాను సువార్తలో యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. బిడ్డలారా, యేసు ప్రభువు జీవం కలిగిన వారు కదా, యేసు ప్రభువారి శరీరము రక్తము జీవం కలిగింది కదా, ఆ జీవము కలిగిన దాన్ని తిని త్రాగిన ప్రతివాడు ఏమవుతున్నాడు? జీవం కలిగిన వాడు అవుతున్నాడు. ఇప్పుడు ఒక నిమ్మకాయ ఉంది, నిమ్మకాయలో సి విటమిన్ ఉంది అని అంటారు. ఇప్పుడు నిమ్మకాయ తినటం వలన ఏ విటమిన్ వస్తుంది? సి విటమిన్ వస్తుంది. యాపిల్ పండులో ఏముంటుంది తమ్ముడా? ఏదో ఒక విటమిన్. సో ఆ యాపిల్ పండు తిన్నప్పుడు దానిలో ఏ విటమిన్ ఉందో అది మనలోనికి వస్తుంది. అలాగే బిడ్డలారా, యేసు ప్రభువారు ఆయన జీవము కలిగిన వాడు గనక ఆయన శరీరాన్ని తిని త్రాగిన ప్రతి వాడు జీవము కలిగిన వాడిగా మార్చబడుతున్నాడు. ఎందుకు? ఒకవైపు కరోనా భయంతో రకంగా దేవుని ప్రేరేపణను బట్టి ఈ బల కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశాం? కాస్త రిస్క్ అయిందే, కాస్త ఇబ్బందితో కూడుకుందే, కడు జాగ్రత్త తీసుకోవలసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ పరిస్థితుల్లో కూడా బల కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేయటం, ఆరాధన ఎందుకు ఏర్పాటు చేయటం జరిగిందంటే, ఒకే ఒక్క కారణం, ఆయన శరీరాన్ని తినాలని, ఆయన రక్తాన్ని త్రాగాలని. ఆయన శరీరాన్ని మనం తిని త్రాగితే జీవం కలిగిన వారిగా, అంటే ప్రభు కొరకు జీవించేవారిగా, ప్రార్థించే విషయంలో జీవించేవారిగా, దేవుని వాక్యాన్ని చదివే విషయంలో జీవించేవారిగా, పరిశుద్ధంగా బ్రతికే విషయంలో జీవించేవారిగా, దేవుని మార్గాన్ని అనుసరించి నడిచే విషయంలో జీవించేవారిగా మనలను జీవింపచేయగలిగిన శక్తి యేసు ప్రభువారి శరీరములో రక్తములో ఉంది. అందుకని బాప్తిస్మం తీసుకున్న ప్రతి బిడ్డ తను శుద్ధీకరించుకొని బలలో పాలు పంపులు పొందటం అది ఆశీర్వాదం. రెండో మాట చెప్తాను. యేసు ప్రభువారు అంటారు, నా శరీరమును తిని రక్తమును త్రాగువాడు జీవము గలవాడు, మాట్లాడుతూ నిత్య జీవము గలవాడు, అంత్య దినమున వానిని నేను లేపుదును అంటాడు. మిమ్మల్ని భయపెట్టాలి అని కాదు, ప్రస్తుతం లోకంలో జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే గుండెలు కదిలిపోతూ ఉన్నాయి. ఒక మనుషుడు ఎంతకాలం బ్రతుకుతాడో, ఏ రోజు ఏమైపోతాడో, ఏ వార్త వినాల్సి వస్తుందో, ఏ వార్త చెవునబడతాదోనని బిక్కుబిక్కుమంటూ ఏ గడియలో ఏం జరుగుతుందో, ఏ వస్తువు పుట్టుకుంటే ఏ వస్తువు తాకితే ఏం జరుగుతుందోనని గడియకు ప్రాణభయంతో బ్రతికేటువంటి రోజుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. ప్రభు బిడ్డలారా, యేసయ్య శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగటం వలనట అంత్యదినమున వాణ్ణి నేను లేపుతాను. నా శరీరమును తిని త్రాగిన వాడు జీవం కలిగిన వాడు మాత్రమే కాదు, నిత్య జీవము కలిగినటువంటి వాడిగా ఉంటాడు అని ప్రభువారు అంటున్నారు. ప్రభు బిడ్డలారా, నిత్య జీవానికి మన వారసులుగా మారాలి అనంటే ప్రతి వ్యక్తి బల్లలో పాలు పంపులు పొందటం అది ఆశీర్వాదం. 2 నెలలు దూరం అయిపోయాం. దేవుని మహాకృప, ఈ ఆదివారం మనకు అనుకూలత ఇచ్చారు. వచ్చే ఆదివారం ఆరాధన ఉంటుందో లేదో అప్పుడే మనం చెప్పలేం. సరే, మెట్టుకు ఏదేమైనా ప్రభు బల్ల కార్యక్రమం కోసమే మనకు
ఈ అనుకూలత దయచేశారు అందుకు దేవునికి మహిమ కలుగును గాక ఒకటి ప్రభు కొరకు మనం జీవించాలన్న రెండోది నిత్య జీవానికి మనం వారసులం కావాలన్న యేసయ్య శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని మనం త్రాగేటువంటి వారిగా ఉండాలి అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం కొరింది సంఘంతో చెప్తాడు కొరింది సంఘమా మీరు అయోగ్యులుగా పాలు పంపులు పొందుతున్నారు అది మీకు క్షేమం కాదు అయోగ్యతతో ఉండి ఏముంది రొట్టే కదా ఏముంది మన త్రాగే ద్రాక్షారసమే కదా మీ ఆత్మీయ స్థితిని పరీక్షించుకోకుండా మిమ్మల్ని గూర్చి మీరు వివేచించకుండా ఈ బల్లలో పాలు పంపులు పొందుతున్నారు ఇది మీకు నష్టం కలుగుతుంది మీరు అయోగ్యులుగా పాలు పంపులు పొందుతున్నారు ఏడుస్తున్నాడు పౌలు గారు బిడ్డలారా అసలు పరిశుద్ధ లేఖనాల్లో కొరింది సంఘంలో ఉన్న అయోగ్యత ఏంటి ఏ అయోగ్యతలో ఉండి వాళ్ళు బలలో పాలు పంపులు పొందారు ఇత్యాది విషయాలు మనం అర్థం చేసుకోవాలంటే అపొస్తలులైన పౌలు గారు కొరింది సంఘానికి బహుదూరంగా ఉన్న ఆ దినాల్లో కొరింది సంఘములో ఉన్న పరిస్థితులన్నిటినీ పరిపూర్ణంగా ఎరిగిన కొరింది పట్టణ సంఘ స్థానికుడైన క్లోయే అనే ఒక ఇంటివారు అపొస్తలులైన పౌలు గారి దగ్గరికి వెళ్ళారు ఆ సంఘంలో ఉన్న బలహీనతలు ఒక్కొక్క విశ్వాసీ స్థితి ఆ సంఘములో ఉన్న లోటుపాట్లు ఒక్కొక్కటి పౌలు గారికి తెలియచేస్తే ఆ సంగతులన్నీ మనసులో పెట్టుకొని కొరింది సంఘానికి వింటున్నారు కదా ఏమని రాస్తాడంటే అయ్యా మీరు అయోగ్యతతో ఉండి బలలో పాలు పంపులు పొందుతున్నారు ఇదిగో మీ పరిస్థితి ఇది అయ్యా పౌలా ఇవన్నీ మీకు ఎట్లా తెలిసాయి అని అంటే క్లోయే ఇంటి వారి ద్వారా మీ బలహీనతలన్నీ మాకు తెలిసాయి అని చూడండి ఆ మాట మొదటి కొరింది మొదటి అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను నాతో కలిసి అందరూ చెప్పండి నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చను అందరూ చూడండి బిడ్డలారా ఈ విషయంలో ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘం నేర్చుకోవలసిన ఒక గొప్ప పాఠం మీకు జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు ఏ సంఘంలో లోపాలు ఉన్నాయి కొరింది సంఘంలో లోపాలు ఉన్నాయి కొరింది సంఘంలో ఉన్న లోపాలను గూర్చి క్లోయే ఇంటి వారు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు అపొస్తలులైన పౌలు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మన సంఘంలో ఈ బలహీనతలు ఉన్నాయి ఇన్ని సంవత్సరాలు మీరు అక్కడ ఉండి కష్టపడి సేవ చేశారు కదా ఈ ఇంటిలో ఈ బలహీనత ఈ వ్యక్తిలో ఈ లోపం పలాని వ్యక్తి రీతిగా చేశాడు అని ఆ సంఘంలో ఉన్న బలహీనతలన్నీ అపొస్తలులైనటువంటి పౌలు గారికి క్లోయే ఇంటి వారు తెలియచేస్తున్నారు బిడ్డలారా ఈ క్లోయే ఇంటి వారు ఎంత భక్తి కలిగిన వారో ఒకసారి చూడండి ఈ లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా మీరు వెళ్తున్న సంఘాలలో ఏవైనా బలహీనతలుంటే మీరు వెళ్తున్న సంఘాలలో ఏ విశ్వాసులోనైనా లోపం ఏదైనా మీకు తెలిస్తే వింటున్నారా వాళ్ళకి వీళ్ళకి చెప్పొద్దు అలా చెప్తే దాన్ని ఏమంటారో తెలుసా చాడీలు అంటారు ఈ వ్యక్తులు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పారంటే పౌలు గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు పౌలు గారు ఎవరు ఆ సమస్యను పరిష్కరించగలిగినటువంటి నాయకుడు మీరు వెళ్తున్న సంఘాల్లో మన ఇమ్మాన్యుయల్ సంఘంలోనైనా అందరూ భక్తి కలిగిన వాళ్ళు ఉండలేరు కదండి భక్తిహీనంగా బ్రతికే వాళ్ళు ఉంటారు భక్తిగా బ్రతికే వాళ్ళు ఉంటారు పవిత్రంగా బ్రతికే వాళ్ళు ఉంటారు అటు ఇటు బ్రతికే వాళ్ళు ఉంటారు అన్ని పరిస్థితులు బ్రతికేటువంటి ప్రజలు మన మధ్యలో ఉంటారు ఏ కుటుంబంలోనైనా ఏదైనా మీకు లోపం తెలిస్తే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళకుండా దైవ సేవకురాల దగ్గరికి వచ్చి దైవ సేవకుడి దగ్గరికి వచ్చి అయ్యా మన మందిరానికి వచ్చి ఫలానా కుటుంబంలో ఈ బలహీనత ఉంది కాస్త దిద్దుబాటు చేయండి అయ్యా వాళ్ళ కుటుంబంలో ఈ లోటుపాట్లు ఉన్నాయి సరిచేయండి అయ్యా అని పరిష్కరించగలిగే సేవకునికి చెప్పటం
దైవీకమైనటువంటి క్రమం. అలా కాకుండా మీకు తెలిసిన ఒక విశ్వాసికి వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసా, వాళ్ళ అమ్మాయి ఏం చేసిందో తెలుసా, వాళ్ళ అబ్బాయి ఏం చేశాడో తెలుసా, వాళ్ళ ఆయన ఏం చేశాడో తెలుసా అని ఎవరికో నువ్వు ఫోన్ చేసి చెప్పేవనుకో, నీవెవరివో తెలుసా? పితృలు చెప్పేటువంటి వ్యక్తివి, చాడీలు చెప్పేటువంటి వ్యక్తివి, ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ చారవేసే ఓ చెడ్డ గుణం కలిగినటువంటి వ్యక్తివి. బిడ్డలారా, అది సంఘానికి మంచిది కాదు. ఇప్పుడు నా మనసులో బయలుదేరిన ప్రశ్న ఏంటంటే, సంఘంలో ఉన్న లోపాలు అపోస్తలుడైన పౌలు గారికి ఎవరు చెప్పారు? క్లోయే ఇంటివారు చెప్పారు. చూడండి, ఎవరైతే చెప్పారో వాళ్ళ పేరు రాస్తున్నాడు ఇక్కడ. తమ్ముడు అర్థమైందా? క్లోయే ఇంటి వారి వలన నాకు తెలిసింది అన్నాడు. సహజంగా ఎవరైనా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు వాళ్ళ ఇంట్లో ఇట్లా జరుగుతుంది అన్నో, మేం చెప్పినట్టు అలాగ చెప్పొద్దన్నో అంటారు. ఎందుకు ఆ మాట అంటారంటే, రెండు కారణాలు. ఎందుకు ఆ మాట అంటారంటే, ఆ వ్యక్తి చెప్పిన దాంట్లో 100కి 100 పాళ్ళు నిజమన్నా లేకపోయి ఉండొచ్చు. రెండవది, నీతి కొరకు నిందపడే ఆ త్యాగపు మనసైనా లేకపోయి ఉండాలి. గాట్ మై పాయింట్? రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాల. క్లోయే ఇంటి వారి వలన నాకు తెలిసింది అని అన్నాడు అంటే, ప్రభు బిడ్డలారా గమనించండి, వాళ్ళ పేరు చెప్పటానికి కారణం ఏంటంటే, డెఫినెట్గా వాళ్ళు చెప్పుంటారు, అయ్యా పౌలా నేనే చెప్పానని చెప్పండి అయ్యా. ఒకవేళ వాళ్ళు వచ్చి నిలదీసి అడుగుతారు ఏమని, ఎందుకు నా పేరు చెప్పావు? నేను చెప్తా అయ్యా, సంఘం బాగుపడాలని చెప్పానయ్యా, సంఘంలో ఈ లోటుపాట్లు ఉండకూడదయ్యా, క్రీస్తు శరీరం అనే సంఘం నా కుటుంబంలో ఒక వ్యక్తివయ్యా, నేను నీ మీద చాడీ చెప్పలేదు, దిద్దుబాటు చేయాలని చెప్పాను అని. ఒకవేళ వాళ్ళు నాకు శత్రువులైనా, నీతి కొరకు నాకు శత్రువులైనా పర్వాలేదు, న్యాయం కోసం శత్రువులైనా పర్వాలేదు, నన్ను విరోధులుగా చూసినా పర్వాలేదు, ఉన్నది ఉన్నట్లుగా నేను చెప్తానని చెప్పి పౌలు గారికి చెప్పాడు. ఈ పౌలు గారు కూడా ఎంత మహానుభావుడో చూడండి, క్లోయే ఇంటి వారి వల్ల నాకు తెలిసింది అన్నాడు. అంటే సంఘములో ఏ వ్యక్తి అయినా నీతి కొరకు నింద పడటానికి సిద్ధపడేటువంటి వాడై ఉండాలి. నువ్వు నీతిగా మాట్లాడినందుకు ప్రజలు నీకు శత్రువులు అవ్వచ్చు, ప్రజలు నీకు విరోధులు అవ్వచ్చు. బిడ్డలారా, ప్రజలు నిన్ను తోలనాడి మాట్లాడవచ్చు. అన్నా వింటున్నారా, అన్నా నీతి కొరకు నేను ఎంత నిందైనా పడతాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక మాట కూడా నాకు జ్ఞాపకం చేస్తున్నాడు, క్లోయే ఇంటి వారి వలన నాకు ఈ సంగతులు తెలిసాయి అని. అంటే బిడ్డలారా, ఆ పేరు స్పష్టంగా పౌలుగారు రాయటానికి కారణం ఏంటంటే, ఎలాంటి పనికిమాలిన స్వభావాలు కలిగిన గుంపులో ఈ ఇంటి వాళ్ళు లేరు. ఏంటి? కొరింథీ సంఘములో ఉన్న ప్రజల్లో ఏ బలహీనత ఉందో ఆ బలహీనత ఈ ఇంటికి చేరలేదు. ఒకవేళ తాను కూడా బలహీనుడు అనుకోండి, ఏమనేవాడు తెలుసా? అయ్యగారు నా పేరు మాత్రం చెప్పొద్దు అయ్యగారు అనేవాడు. నా పేరు చెప్పటానికి, తన పేరు చెప్పటానికి ఎందుకు ఒప్పుకున్నాడంటే, ఒకవేళ వాళ్ళు వచ్చి, ఏం క్లోయే నీ ఇల్లేదో బాగున్నట్టు, నీ బతికేదో బాగున్నట్టు, నీ పిల్లలేదో బాగున్నట్టు, నీవేదో చక్కగొన్నట్టు, మా మీద చెప్పి అంత తోడు అయిపోయావా? ఏ తమ్ముడా, మా మీద చెప్పి అంత తోడు అయి, నీ పరిస్థితి అంతా మాకు తెలుసుగా అనే అవకాశం ఉంది. తన పేరు ఇక్కడ వ్రాయబట్టడానికి ఎందుకు తాను ఇష్టపడ్డాడంటే, ఆ కొరింథీ సంఘంలో క్లోయే ఇల్లు ఒక మచ్చలేని జీవితం జీవించింది. ఈ లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, నన్ను అన్యత భావించొద్దు, నా వైపు చూడండి. మీరు వెళ్తున్న సంఘాలలో నీ కుటుంబం మచ్చలేని సాక్ష్యం కలిగి దేవుని సన్నిధిలో బ్రతుకుతుందా? ఈ ఇంట్లో ఏ లోపం మనం చూపించలేవండి, ఈ భార్యాభర్తల మధ్యలో ఏ బలహీనత చూపించలేవండి. మన సంఘానికి ఒక మాదిరికరమైన భార్యాభర్తలు, మన సంఘానికి ఒక మాదిరికరమైన కుటుంబం. వాళ్ళ యవన పిల్లలు ఎంత భక్తి కలిగిన వాళ్ళండి, ఎంత ప్రార్థన పనులండి,
వాళ్ళ పిల్లలు వాళ్ళ నాన్న గీసిన గీత దాటరండి, ఎంత క్రమం కలిగిన వాళ్ళండి అని లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, మీరు వెళ్తున్న సంఘాల్లో మీకు ఎలాంటి మంచి సాక్ష్యం ఉందా? ఇమ్మాన్యుయేల్ కుటుంబ సభ్యులారా, దేవుడు మాకిచ్చిన మా పిల్లలారా, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. సంఘంలో మిమ్మల్ని గూర్చి ప్రజలు క్లోయే ఇంటిలాగా మాట్లాడుకోగలరా? ఈ ఇంట్లో ఏ లోపం చూపించలేవండి, వీళ్ళ పిల్లల్లో ఏ బలహీనత చూపించలేవండి, ఈ భార్యాభర్తల దాంపత్యంలో అసలు లోపం చూపించడానికి వెతికిన ఒక్కటి కూడా మనకు కనపడదండి అని చెప్పేటట్లుగా ఈరోజు నీ ఇల్లుందా ఒకసారి ఆలోచించు. ఒకవేళ లేకపోతే ఈ రాత్రి వాక్యం వింటున్నాం కదా, నా వైపు చూడండి అమ్మా, ఈ రాత్రి వాక్యం వింటున్నాం కదా, చేతులు జోడించి ఏసైన ఒక మాట అడుగుదాం. దేవా, కురింది సంఘంలో క్లోయే ఇల్లు ఎలా ఉందో నా ఇంటి వారు అలా ఉండాలయ్యా. ఎవరు వేలెత్తి చూపించలేని ఒక మంచి సాక్ష్య జీవితం మేము కలిగి బ్రతికేటట్లుగా ఉండాలయ్యా. మేము నీతిగా బ్రతికినందుకు నిందలొచ్చిన మీ నామ ఘనత కోసం, సంఘక్షేమం కోసం వాటిని అనుభవించడానికి మేము ఇష్టపడతామయ్యా. ఆ త్యాగపు మనస్సు, క్లోయే ఇంటికి కలిగిన కృప ఈ రాత్రి మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. రైట్. ఇప్పుడు పౌలు గారికి క్లోయే ఇంటి వారు ఏ బలహీనతలు గురించి చెప్పారు బిడ్డలారా? అలా మీరు పాలు పంపులు పొందటం అది మీకు క్షేమం కాదు అని పౌలు గారు ఆ సంఘానికి ఉత్తరం రాయటానికి కలిగిన కారణం ఏంటంటే, బలలో పాలు పంపులు పొందటానికి వారిలో ఉన్న మొట్టమొదటి అయోగ్యత ఏంటంటే, వాళ్ళు అసూయ పరులట, కలహబుద్ధి కలిగినటువంటి వాళ్ళట. చూడండి ఆ మాట, రెండవ కొరింది, క్షమించండి, మొదటి కొరింది, మూడవ అధ్యాయం 3:4, 3:4 అందరు చూడండి, 3:4, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకుని వారు కారా? రైట్. మొదట అధ్యాయం 11:11 మరలా నేను చదువుతాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును అంటాడు. ఇక అందరూ చూడండి వాక్యం వింటున్న బిడ్డలారా, కొరింది సంఘంలో ఉన్న మొట్టమొదటి అయోగ్యత, బల్లలో పాలు పంపులు పొందటానికి ఉన్న మొట్టమొదటి అయోగ్యత ఏంటంటే, ఆ సంఘంలో ఒకరంటే ఒకరి మీద అసూయ, ఆ ప్రజల మధ్యలో కలహాలు ఉన్నాయట. వాక్యం వింటున్న బిడ్డలారా, ఒకవైపున కలహాలు కలిగి అసూయ బుద్ధి కలిగి వాళ్ళు బల్లలో పాలు పంపులు పొందటానికి వస్తే తస్మాత్ జాగ్రత్త, అయోగ్యతతో మీరు పాలు పంపులు పొందుతున్నారు, బలహీనులు అవుతున్నారు. అయోగ్యతతో పాలు పంపులు పొందుతున్నారు, రోగులవుతున్నారు. అయోగ్యతతో పాలు పంపులు పొందుతున్నారు కనుకనే మీలో అనేకులు మరణిస్తూ ఉన్నారు. పౌలు గారు ఏడుస్తూ ఉన్నాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో నీకు ఎవరి మీదైనా అసూయిందేమో, నీ ఎదుట సంఘంలో ఎవరైనా ఆశీర్వదించబడితే, నీవు బ్రతుకుతున్న సమాజంలో నీకంటే గొప్పగా ఎవరైనా బ్రతికితే, లోపట అసూయపడే ఒక చెడ్డ గుణం ఒకవేళ నీ జీవితంలో ఉందేమో, ఒకవేళ సంఘంలో నీకంటే ఎవరైనా ఘనంగా వాడబడతా ఉంటే, సంఘంలో నీకంటే ఎవరైనా ఉపయుక్తమైన పాత్రలుగా సంఘంలో ఉపయోగపడతా ఉంటే, నీ ఉద్యోగ స్థలంలో నీ బంధువుల మధ్యలో ఎవరైనా నీకంటే ఒక మంచి స్థితిలో నిలబడతా ఉంటే, లోపట కుమిలిపోయే, కుళ్ళుకునే ఆ అసూయ స్వభావం నీ లోపట ఉందేమో ఆలోచించు. అసూయను గురించి బైబిల్లో ఏమి రాసిందో తెలుసండి, అసూయ వలన ఎముకలకు కుళ్ళు పట్టును అని రాసింది. ఏమండి, ఇప్పుడు అసూయ మరణం ఈ రెండింటిని మనం ప్రక్కన పెడితేనండి, మరణం ఉంది చూసారా, మరణము శరీరానికి కుళ్ళు పట్టేస్తుంది, ఎముకకు కుళ్ళు పట్టనీయదు. మరణం ద్వారా ఎముకకు కుళ్ళు పట్టాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు అవుతుంది, కొన్ని లక్షల సంవత్సరాల కాలం గడిచిన తర్వాత కానీ ఎముకలు కుళ్ళు పట్టిద్ది. విచిత్రం ఏంటో తెలుసా,
మరణము ఎముకలకు కుళ్ళు కలుగు చేయలేదు కానీ ఆ అసూయ ఎముకలకు కుళ్ళు కలుగు చేస్తదట. అంటే ఈ మాటకు అర్థం ఏంటి? అసూయ మరణము కంటే భయంకరమైనది. నేను మిమ్మల్ని అడుగుతాను, అసలు మరణం కంటే భయంకరమైనది ఏదండి? ఏది లేదు కదా. ఏ మనిషి అయినా మరణం అంటే భయంకరం అనుకుంటాడు కదా. కానీ వాక్యం ఏముంటుందో తెలుసా? అసూయ మరణము కంటే భయంకరమైనది. బిడ్డలారా, సౌలు జీవితం నాశనం అయిపోవటానికి అసూయ కాదా? కయ్యూను జీవితం నాశనం అయిపోవటానికి అసూయ కాదా? ఈ లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, ఎక్కడైనా ఎప్పుడైనా వారవలేని మనస్తత్వం, అసూయతో కూడుకున్న గుణం, లోపట కుళ్ళుకునే మనస్తత్వం ఎప్పుడైనా నీ జీవితంలో చోటు చేసుకుంటే ఈ వాక్యం వింటుండగానే అబుద్ధిహీనుని నేనేనయ్యా, అబుద్ధిహీనురాలి నేనేనయ్యా, ఎందుకో వారవలేని మనస్తత్వం నాలో ఉందయ్యా, ఎదుటోడు బాగా బ్రతికితే సహించలేని గుణం నాలో ఉందయ్యా, దేవా నన్ను క్షమించువని పౌలు గారి ద్వారా. బిడ్డలారా, ఎంత గొప్ప బోధకుడు బోధించిన సంఘములో అసూయపరులు కలహవీరులు. నేను అప్పుడప్పుడు అనుకుంటా, అంత గొప్ప సేవకుడు స్థాపించిన సంఘంలోనే ఈ కలహవీరులు ఉన్నారంటే నాలాంటి చోటా మోట, నాలాంటి బచ్చగాళ్ళు, మాలాంటి చిన్న చిన్నోళ్ళు కట్టిన సంఘాల్లో ఇంకెట్లాంటి గుండెల్లో భయం. రైకుమార్ అన్న అర్థమవుతుందా? అపోస్తులైన పౌలు గారిని మించిన ఉపదేశకుడు ఎవరున్నారండి? ఏమండి, అపోస్తులైన పౌలు గారిని మించిన వర్తమానికుడు ఎవరున్నారండి? ఇంత గొప్ప వర్తమానికుడు కట్టిన సంఘంలోనే కలహవీరులు ఉన్నారంటే. ఈ రాత్రి బిడ్డలారా, నువ్వు వెళ్తున్న సంఘంలో నువ్వెలాంటి వాడివి? ప్రతిదానికి ముఖం చిన్నబుచ్చుకొని విశ్వాసుల మీద అలిగి, భర్త మీద అలిగి, భార్య మీద అలిగి, తల్లిదండ్రుల మీద అలిగి, చివరికి ప్రతిష్ఠించబడిన దైవ సేవకుల మీద అలిగి కలహబుద్ధి కలిగిన వాడివేమో. తమ్ముడా, కలహబుద్ధి నీ ఆత్మీయ జీవితానికి క్షేమం కాదు. ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ కొరింథీ సంఘం ఎంతో ఉపదేశాన్ని పొందుకొని ఎవరితోనైనా కలహించడానికి అంటాడు పౌలు గారు ఈ పత్రికలో మాట్లాడతా, కొరింథీ సంఘస్థులారా, ప్రభు బలారాధనకి మీరు కూడి రావటం మేలు కాదు, అది కీడే, మీరు కలిసి రావద్దు, ఒక్కొక్కరు క్వారంటైన్లో వచ్చినట్టండి అంటున్నాడు. 6 అడుగులు డిస్టెన్స్ పాటించి బల తీసుకునేటప్పుడు కూడా మీరు దూరంగా రండి, ఎందుకంటే మీరు కలిగించారంటే, మీరు కలిసి వచ్చారంటే అది కీడుకే కానీ మేలు కాదు అంటున్నాడు. ఆ మధ్య ఒక పాస్టర్ గారు అన్నాడు, ఏమన్నాడు తెలుసా అయ్యగారు, నిజంగా ఈ కరోనా చాలా మంచి పని చేసింది అయ్యగారు అన్నాడు. కరోనా చాలా మంచి పని చేయటం ఏంటయ్యా అంటే అంటాడు, సంఘంలో ఎప్పుడు గొడవ అయ్యగారు, వాడు అట్ట అన్నాడు, ఈడు అట్ట అన్నాడు, ఆమె అట్ట అంది, ఈమె అట్ట అంది, ఆడు అలిగాడంట, ఈడు అలిగాడంట, ఆడు పార్టీ లేదని, ఈడు పార్టీ లేదని, ఆడు అవకాశం, ఈడ ఇట్లాంటి తలపోట్లు ఉండే అయ్యగారు. అయ్యగారు మూ నిలబట్టి ప్రాణం ప్రశాంతంగా ఉంది అయ్యగారు అన్నాడు. తమ్ముడా, మీకేమనిపించలేదా? ఒక దైవజనుడు అంటాడు, ప్రాణం నెమ్మదిగా ఉంది అయ్యగారు, ప్రాణం నెమ్మదిగా ఉంది అయ్యగారు. అయ్యా, సంఘం మూతవేయబడింది కదా, దేవుని మందిరాలు మూతవేయబడ్డాయి కదా, మందిరంలో దీప నైవేద్యపు ఆరాధన నిరంతరం జరగాలి కదా, మరి ఎలాంటి పరిస్థితుల్లో మందిరం మూతవేయబడితే బాధ లేదా? బాధ ఉంది కానీ అయ్యగారు, ఆ బాధకు మించిన సంతోషం ఉంది అయ్యగారు నాకు. ఎందుకయ్యా మాట అంటున్నావు? రోజు ఒక్కొక్క విశ్వాసిని కూర్చిన బాధ, వీడెప్పుడు అలుగుతాడో, వీడెప్పుడు కోపగించుకుంటాడో, వీళ్ళ మధ్య గొడవ ఎప్పుడు వస్తుందో, ఎవరు వచ్చి ఏ మాట చెప్తారో, అనుక్షణం నేను భయంతో గడుపుతూ ఉన్నాను అయ్యగారు. అందుకని 3 నెలల నుంచి ఈ కంప్లైంట్లు ఏవీ లేవు. ఆ నీడట్లా అన్నాడు, ఈ నాడట్లా అన్నాడు, ఏమీ లేవు. ఎందుకంటే చర్చిలకు వచ్చేవాడేరుగా, చాలా ప్రశాంతంగా ఆయన అంటున్నాడు, ప్రశాంతం అని అనలే పాపం అనక, చాలా ప్రశాంతంగా ఉంది అయ్యగారి ప్యాణం, ఎంత నెమ్మదిగా ఉందంటే అంత నెమ్మదిగా. నిజమే బిడ్డలారా, సేవకులు కొంతమంది కలహవీరులు, విశ్వాసులు కొంతమంది కలహవీరులు. పరిస్థితి ఏమిటయ్యంటే, ఇంత వాక్యం విన్నా, ఇంత వాక్యం విన్నా ఒకరోజు
యూట్యూబ్లో బిడ్లరా అది పేరుగాంచిన మహా గొప్ప సంస్థ పెద్ద మందిరం ఆరాధన ప్రారంభమైంది రెండో పాట ఏ పాట పాడుతున్నారో తెలుసా ఓ యేసు నీ ప్రేమ ఎంతో ఆ పాట ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము అని మైకులో పాడుతూ ఉన్నారు ఇటువైపు ఒక గ్రూప్ వచ్చింది ఇటువైపు ఒక గ్రూప్ వచ్చింది వాళ్ళు పాడుతూ ఉన్న మైకుల స్టాండ్లు ఒక్కొక్కడు లాక్కొని ఆడి మీద ఈడు ఈడి మీద ఆడు మైక్ స్టాండ్లు తీసుకొని చర్చిలోనే కొట్లాడుకుంటున్నారు ఈ పాట పాడే ఆయన ఓ యేసు నీ ప్రేమ అని పాడుతూ ఉంటే అంటే యేసయ్య ప్రేమ ఎట్లుంటుందా సమాధానాన్ని పంచాల్సిన సంఘాలలో కొంతమంది సేవకులు కలహ వీరులు అవుతున్నారు కొంతమంది విశ్వాసులు కలహ వీరులు అవుతున్నారు కలహించే బుద్ధి కలిగిన ఏ వ్యక్తి బలలో పాలు పంపులు పొందటం అది ఆశీర్వాదం కాదు లేఖను సెలవిస్తావు అపోస్తలుడైన పౌలు గారు అంటాడు అయ్యో కొరింది సంఘమా నీ మధ్యలో ఎంత కష్టపడి నేను సేవ చేసినా ఇంకా మీరు పసిబిడ్డలే బలమైన ఆహారం మీకు పెట్టాలని నేను అనుకున్నా మీ పసితనాన్ని బట్టి ఆ ఉపదేశాన్ని మీకు అందించలేకపోయాను క్రీస్తునందు ఇంకా మీరు శిష్యువులేరని పాలతో పెంచాను ఎందుకయ్యా వాళ్ళు శిష్యువులు అంటున్నారు అదిగో అసూయపరులు ఎందుకయ్యా వాళ్ళని శిష్యువులు అంటున్నావు అదిగో కలహవీరులు ఒకవైపున కలహించేవారు ఇంకొక వైపున అసూయపడే ఈ వ్యక్తులు ఉండటాన్ని బట్టి ఇంకా వాళ్ళు క్రీస్తునందు శిష్యువులే ఇలాంటి స్థితిలో మీరు బల దగ్గరికి రావద్దు పౌలు గారు అంటున్నాడు సంగమా రేపు బల దగ్గరికి రాబోతూ ఉన్నాం యేసయ్య పవిత్రమైన శరీరం దగ్గరికి రక్తం దగ్గరికి రాబోతూ ఉన్నాం ఎవరి మీదైనా మీకు అసమాధానం ఉన్నా ఒకవేళ మీ స్వభావమే కలహించే బుద్ధి కలిగిన వ్యక్తిత్వం అయితే నా చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను 3 నెలల తర్వాత మరలా ఆయన శరీరాన్ని సమీపించే అవకాశం దేవుడిచ్చాడు 3 నెలల తర్వాత ఆయన రక్తాన్ని త్రాగే ఒక అద్భుతమైన కృప దేవుడు మనకిచ్చాడు అయోగ్యతతో రాకు యోగ్యతతో రా ఎప్పుడైతే యోగ్యతలో నువ్వు యోగ్యతతో నువ్వు పాలు పంపులు పొందుతావో ఆయన శరీరము రక్తము నీలో ప్రవేశించిన తోడనే జీవము కలిగిన వాడిగా మార్చబడతావు ఎండిన ఎముకలారా అని యెహెజ్కేలు లోయలో ఎలా కేకవేశాడో ఎండిన ఎముకలారా మీరు లేచి నిలబడని కేకవేయటం ఆలస్యం ఆ నోట నుంచి శబ్దం బయలుదేరిన వెంటనే ఆ ఎండిన ఎముకలు మహాసైన్యములాగా లేచి నిలబడ్డాయి మాంసము నరములు చర్ములు కప్పిన తోడనే దేవుని యొక్క జీవాత్మ వారిలో ప్రవేశించిన వెంటనే నాట్యమాడటం ప్రారంభించారు బిడ్లరా ఒక సావుకుని నోట నుండి బయలుదేరే మాటలోనే అంత జీవముంటే యేసయ్య శరీరంలో ఇంకెంత జీవముంటుంది యేసయ్య రక్తంలో ఇంకెంత జీవముంటుంది నమ్ముతారా బిడ్లారా నా వైపు చూడండి నా హృదయపూర్వకంగా నమ్ముతున్నాను రేపు ఎవరైతే యేసయ్య శరీరాన్ని భుజించబోతున్నారో యేసయ్య రక్తాన్ని ఎవరైతే సేవించబోతున్నారో నా దేవుని జీవం మీ ఒక్కొక్కరి శరీరాలలో ప్రవేశించునుగాక యేసుక్రీస్తు పునరుద్ధానపు ప్రభావం మీ ప్రతి నరనరాన్ని త్రాకునుగాక 3 నెలల తర్వాత ఆయన రక్తాన్ని శరీరాన్ని సేవించే భాగ్యం దేవుడు మనకిచ్చారు ఆయన రక్తాన్ని శరీరాన్ని సేవించి తిరిగి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క బిడ్డ యెహెజ్కేలు లోయలో ఎండిన ఎముకలు ఎలా గంతులు వేశాయో ఎలా నాట్యమాడాయో ఎలా జీవంతో అవి తిరుగుతూ వచ్చాయో దానికి మించిన పునరుద్ధానపు శక్తి మన ఒక్కొక్కరిలో దేవుడు కుమ్మరించునుగాక యోగ్యత వీళ్ళ అయోగ్యులు ఏంటి వాళ్ళలో ఉన్న అయోగ్యత అసూయ కలహాలు రెండవది ఆ కురింది సంఘములో కొంతమంది దుర్మార్గతతో బ్రతుకుతున్నారట అంటాడు ఆ దుర్మార్గులను మీరు వెలివేయండి ఏమిటయ్యా దుర్మార్గత చూడండి మొదటి కొరింది 5వ అధ్యాయం పదకొండవ వచనం నుంచి 13వ వచనం వరకు మొదటి కొరింది 5వ అధ్యాయం 11వ వచనం నుండి
బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయి. చూడండి ఆ మాట, ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడైతే, అందరూ చెప్పండి, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు కానీ లోభి కానీ విగ్రహారాధికుడు కానీ తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ దోచుకొనివాడు కానీ అయ్యున్న యొడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదు అని మీకు రాయిచున్నాను. వెలుపటి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపటి వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి అంటాడు. సంఘానికి పౌలు గారి ఇస్తున్న హెచ్చరిక చాలా ఖరీదైన మాట. ఏమంటాడంటే, అయ్యలారా, సహోదరుడు అనబడిన వారిలో, సహోదరుడు అంటే ఎవరు? సహ ఉదరుడు. యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వారిలో ఎవరైనా, సహోదరుడు అనబడిన వారిలో ఎవరైనా జారుడు కానీ లోభి కానీ విగ్రహారాధికుడు కానీ తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ దోచుకునివాడు కానీ అయ్యున్న యొడల అట్టి వాడితో మీరు సాంగత్యం చేయకూడదు, అట్టి వాడితో కలిసి భుజించకూడదు, అసలు అట్టి వాడిని సమాజములో నుండి మీరు వెలివేయండి అంటున్నాడు. ఇప్పుడు లోకస్తుడు ఉన్నాడు, లోకస్తుడు తాగుబోతాయి తిరుగుబోతాయి తిండిపోతాయి తిట్టుబోతాయి అలా బ్రతికాడు, జారుడిగా బ్రతికాడు. వాడితో స్నేహం చేస్తే ప్రమాదం లేదు, వాడితో స్నేహం చెయ్యకూడదు అని అంటే అసలు లోకంలో మనం బ్రతకటానికి అవకాశం లేదు అంటాడు పౌలు గారు ఇక్కడ. అయితే లోకస్తుల్లో, మందిరానికి రాని వారిలో, వాక్యం తెలియని వారిలో ఎవడైనా జారుడు, దొంగ, లోభి, విగ్రహ ఇలాంటి వాడు ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తితో కొన్ని పరిస్థితులను బట్టి కలిసి మార్కెట్కి వెళ్ళొచ్చు, పరిచయం చేయొచ్చు, కలిసి ఉద్యోగం చేయొచ్చు. కానీ సహోదరుడు అనబడిన వారిలో, సంఘానికి వచ్చే వారిలో ఎవరైనా జారత్వం చేస్తూ ఉంటే వాళ్ళతో కలిసి భుజించొద్దు, వాళ్ళతో కలిసి సహవాసం చేయొద్దు అంటాడు ఇక్కడ. ఆ దుర్మార్గుణ్ణి సంఘములో నుండి మీరు వెలివేయండి అంటాడు. ఇక్కడ 5-6 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాడు. బిడ్డలారా, జ్ఞాపకం చేస్తాను, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ఏ వ్యక్తి అయినా తన రక్షణను కాపాడుకునే విషయంలో, ఆ రోజుల్లో కొరింది సంఘములో రక్షణ పొందిన వారిలో కొందరు జారులుగా బ్రతుకుతున్నారట. వాక్యం వింటున్న బిడ్డలారా, మీరు వెళ్తున్న సంఘాలలో, ఒకవేళ ఇమ్మానుయేల్ పరిచర్యలో సంఘానికి వచ్చే ఏ వ్యక్తి అయినా జారుడుగా బ్రతుకుతూ ఉంటే ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను, అలాంటి వాడిని పలకరించొద్దు వాక్యం అంటుంది, అలాంటి వాడితో సహవాసం చేయొద్దు వాక్యం ఉంటుంది, అలాంటి వాడితో కలిసి భోజనం చేయొద్దు వాక్యం ఉంటుంది. వాక్యం ఏమంటుందో తెలుసా? అసలు ఆ వ్యక్తిని సంఘములో నుండి, ఆ దుర్మార్గుణ్ణి వెలివేయండి అని అంటున్నాడు. ఒకవైపున ఆ సంఘంలో కొందరు జారులుగా బ్రతుకుతున్నారు. రెండవది చూడండి, కొందరు జారులుగా బ్రతుకుతున్నారు, ఇంకొందరు విగ్రహారాధికులుగా బ్రతుకుతున్నారు. వింటున్నారా? కొందరు జారులుగా బ్రతుకుతున్నారు, ఇంకొందరు లోభిలుగా బ్రతుకుతున్నారు. చూడండి, తీసే. రెండవది, లోభిగా బ్రతుకుతున్నారు. లోభి అంటే పిసినారితనం కలిగినటువంటి వాడు. బిడ్డలారా, డబ్బు విషయంలో జాగ్రత్త ఉండాలి కానీ పిసినారితనం ఉండకూడదు. బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? లోభులకు పరలోక రాజ్యం లేదట. నా వైపు చూస్తున్నారా? లోభులకు పరలోక రాజ్యం లేదట. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటి? ఒక వ్యభిచారికుడికి పరలోకం లేదు, ఒక దొంగకు పరలోకం లేదు, ఒక నరహంతకుడికి పరలోకం లేదు. ఈ పాపాల సరసని దేని చేర్చాడు? లోభత్వాన్ని కూడా చేర్చాడు.
వింటున్నారా? పిసినారితనం అనేటువంటి లోభత్వం ఏ వ్యక్తిలో ఉన్నా ఆ వ్యక్తి పరలోక రాజ్యానికి యోగ్యుడు కాదు అని దేవుని వాక్యం అంటుంది. కొంతమంది లోభులు ఉంటారు బిడ్డలారా. భార్య సరుకులు కొనేటప్పుడు కూడా, భార్య సరుకులు కొనేటప్పుడు కూడా అంత కందిపప్పు ఎందుకు ఇంది, ఎందుకయ్యింది, అంత నూనె ఎందుకు పోసావు, నూనె ఇంతకి కూరలో పోస్తున్నావా, నువ్వు తాగుతున్నావా, వింటున్నారా? ఏమంటే జాగ్రత్త ఉండాలి, నేను కాదంటలేదు, జాగ్రత్త వేరు లోభత్వం వేరు. ప్రతి దానికి పినాశితనం, పిసినారితనం చేసేవాడు గమనించండి, వాక్యం అంటుంది అది దేవుని బిడ్డలకు యోగ్యమైనటువంటిది కాదు. దేవుని యొక్క వాక్యం అంటుంది జాగ్రత్త వేరు పిసినారితనం వేరు. ఈ పిసినారితనం కలిగిన వ్యక్తి కూడా చివరికి వచ్చేసరికి దేవుని దగ్గరికి వచ్చేసరికి కూడా పిసినారితనం చేస్తాడు. దశంభాగం దేవునికి ఇవ్వడు, ఇవ్వగలిగే స్థితిలో ఉంటాడు. పొరపాటున దేవుని మందిరంలో ఒక 10 రూపాయలు కానుకేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచిస్తాడు. ఒకవేళ కానుకలు పెట్టి దగ్గర నిలబడితే జేబులో చేయి పెట్టి కాగితాలకి సెమట్లో పుట్టిస్తాడు. ఎందుకో చెప్పమంటారా? ఈ కొత్త నోట్లు వచ్చిన తర్వాత 10 రూపాయల కాగితం ఏదో, 20 రూపాయల కాగితం ఏదో, 100 రూపాయల కాగితం ఏదో తెలియదు. జేబులో చేయి పెట్టి కాగితాలకి సెమట్లో పుట్టిస్తాడు, నలిబొదిలి పెడతాడు. ఆ కాగితాలు అంటాయి, ఒరే దిక్కుమాలినోడా, ఓ 100 రూపాయలు కాగితం దేవుని మందిరంలో కానికెట్టకి నీ సొమ్ము ఏం బాధరా, తీ. చికెన్ షాప్ కూడా బాగానే ఖర్చు పెడతావు, మటన్ షాప్ కూడా బాగానే ఖర్చు పెడతావు, నీ లగ్జరీస్ దగ్గర బాగానే ఖర్చు పెడతావు. చూడు ఎక్కడ లోభత్వం? దేవుని మందిరానికి ఇచ్చేటప్పుడు నీ లోభత్వం చూపించావంటే బిడ్డలారా, పిసినారితనం కలిగిన వ్యక్తి దేవుని రాజ్యాన్ని, ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నా జీవితంలో పిసినారితనం ఉంటే దాన్ని తొలగించుకుందాం గాక. మూడో మాట ఏమంటాడంటే, విగ్రహారాధికుడు, సంఘములో ఎవరైనా విగ్రహారాధికులు ఉంటే వాళ్ళతో సహవాసం చేయొద్దు, వాళ్ళతో స్నేహం చేయొద్దు, వాళ్ళతో కలిసి భోజనం చేయొద్దు మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి వాడిని ఏమంటాడు, అలాంటి దుర్మార్గుని సంఘములో నుండి వెలివేయండి అంటాడు. ఇంతకీ విగ్రహారాధన ఏంటి? యేసయ్య నమ్ముకున్న పిల్లలు గమనించండి, ఈ విధమైన విగ్రహాలు చేసేవాళ్ళం కాదు. కొంతమంది జీవితాలలో ధనమే విగ్రహం అంటాడు. విగ్రహారాధన అయిన ధనాపేక్ష అంటాడు. వింటున్నారా? విగ్రహారాధన అయిన ధనాపేక్ష అయిలరా, వింటున్నారా? ఏది విగ్రహారాధన? ధనాపేక్ష సంబంధమైన మనస్సు, కూర్చున్న డబ్బు, లేచిన డబ్బు, త్రోవన వెళ్తా ఉన్న డబ్బు, ఇక వాడికి 24 గంటలు డబ్బు 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 డబ్బు. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, ఈ మధ్య ప్రజల గుండెట లబ్డబ్ అంటలేదట. వింటున్నారా? లబ్డబ్ అంటలేదట. ఈ మధ్య అందరి గుండె డబ్బు 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 డబ్బు. వాడు విగ్రహారాధికుడు. వాక్యం అంటుంది ఏ విగ్రహారాధికుడు పరలోక రాజ్యాన్ని చేరలేడు. దేవుని వాక్యం అంటుంది. అయిలారా, ఒక తిరుగుబోతును ఏ గుంపులో చేర్చిందో, ఒక వ్యభిచారికుణ్ణి ఏ గుంపులో చేర్చిందో, ధనాపేక్ష అనే విగ్రహారాధనతో బ్రతికే ప్రతి వ్యక్తిని వాక్యం అదే గుంపులో చేర్చి వాడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు. వాక్యం అంటుంది ధనం సంపాదించకూడదా? సంపాదించు. ధనం సంపాదించు కానీ ధనాపేక్షతో బ్రతక్కో. అది ఒక విగ్రహారాధన. దేవుని కంటే దేన్ని ఎక్కువ నువ్వు ప్రేమించుకో. అబ్రహమా, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నీవు ప్రేమించి ఇస్సాకును నాకు బలిగా ఇవ్వంటే, అయ్యా ఇస్సాకును ప్రేమిస్తున్నాను, నిజమే మీరన్నది నేను కాదన్నా, ఇస్సాకును ప్రేమిస్తున్నాను కానీ మీకంటే ఎక్కువ కాదు కదయ్యా, ప్రేమిస్తాను నా కొడుకుని. ఎవరిని ప్రేమించినా మీ తర్వాతే, మొదటి స్థానం మీది. తమడా పొద్దున్నే లేవటంతో మైకేల్ అని అనొద్దు, లేవటంతో ఏసయ్యా మరో నూతన దినం ఇచ్చావు, నీ కొందనాలు. అమ్మాయో రా, నీ ముఖం చూడాలి. అమ్మాయి ముఖం చూడొద్దు. వింటారా? తమ్ముడా తమ్ముడా అమ్మ ప్రైజ్ ఎక్కడున్నావు రా, నీ ముఖం చూడాలి, వాళ్ళ ముఖం చూడొద్దు. మొదటి స్థానం అది దేవుని దయ్యుండును గాక. దేవునిది కాకుండా దేవుని స్థానములో ఎవరు కూర్చున్నా, అది ఉద్యోగమే అయినా, అది వ్యాపారమే అయినా, అది పిల్లలే అయినా, ఇల్లు అయినా, భార్య అయినా, ప్రపంచంలో ఏదైనా దేవుని స్థానాన్ని దొంగిలిస్తే అది విగ్రహారాధన. ఆ ప్రజలు ప్రభు దగ్గరికి వచ్చారు కానీ
వాళ్ళ హృదయాల్లో విగ్రహాలను నిలుపుకొని వచ్చారు. నీ జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చుదువుగాక. ఆ సంఘంలో ఉన్న నాలుగవ బలహీనత చూడండి, తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ. ఏ బోతులు? తిట్టుబోతు, తాగుబోతు, తిండిబోతు, తిరుగుబోతు. చూడండి, అందరూ ఆంబోతులే ఆ చర్చిలో వెంటనే అందరూ బోతు 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 అంటాడు. ఆ సంఘంలో ఎవరున్నారంటే తిట్టుబోతు. బాధాకరమైన సంగతి ఏంటంటే వీడు బల తీసుకుంటున్నాడు, బూతు మాటలు మాట్లాడుతున్నాడు, రొట్టె ద్రాక్ష రసంలో చేయి పెడుతున్నాడు, రొట్టె తింటున్నాడు, ద్రాక్ష రసం తాగుతున్నాడు. కోపం వచ్చిందా? ఇక గమనించండి, ఎక్కడ ఏ పంచాంగంలో ఆ బూతు మాటలు నేర్చుకున్నాడు? కొన్ని మాటలు ఆ పంచాంగానికి కూడా దొరకవు, కొత్త కొత్త బూతు మాటలు. మాటకు ముందు బూతు, మాట తర్వాత బూతు, తిట్టుబోతు. వాక్యం వింటున్న బిడ్డలారా, యేసయ్య శరీరాన్ని సేవించి భుజించే ఏ వ్యక్తి అయినా, యేసు ప్రభువారి రక్తాన్ని త్రాగే ఏ వ్యక్తి అయినా, సాక్షాత్తు యేసయ్య రక్త మాంసములు నీ శరీరములోకి, నీ నోటి గుండా శరీరములోకి వెళ్తుండగా అదే నోటితో నువ్వు తిట్టుబోతుగా బ్రతికితే, అదే నోటితో నువ్వు బూతులాడితే, అదే నోటితో అపవిత్రమైన మాటలు మాట్లాడితే, బిడ్డలారా, దేవుని మరలా బాహాటంగా సిలువ వేసే వ్యక్తిగా నువ్వు కనపడుతున్నావు అన్న సంగతి ఈ రాత్రి నువ్వు గమనించు. యేసయ్య శరీరాన్ని సమీపించే రక్తాన్ని త్రాగే ఏ వ్యక్తి తిట్టుబోతుగా బ్రతకూడదు. కొంతమంది ఆత్మీయ పరిస్థితి ఎట్టుంటుందో తెలుసా? ఇక నోరు రేజ్ అయిందంటే, నోరు పెరిగిందంటే, ఇక మనోడు అనే ఒక మాట, ఒకటే ఒక మాట, నా రక్షణ పక్కన పెట్టానంటే పాతోడు బయటకు వస్తాడు. ఏమంటే, రక్షణ పక్కన పెట్టడానికి రక్షణ ఏమన్నా నీ వేసుకున్న సొక్కాయా? నీ చేతిలో ఉన్న బైబిలా? జేబులో ఉన్న సెల్ఫోనా? సెల్ఫోన్ అంటే పక్కన పెట్టగలుగుతావు, బైబిల్ అంటే పక్కన పెట్టగలుగుతావు. నేను ఒక్కసారి నా రక్షణ మర్చిపోయానంటే, నా రక్షణ పక్కన పెట్టానంటే పాతోడు బయటకు వస్తాడంటాడు. బిడ్డలారా, జ్ఞాపకం చేస్తాను, యేసు ప్రభువారి రక్త మాంసాలలో పాలిభాగస్థుడయ్యే ప్రతి వ్యక్తి నాలుకను స్వాధీనపరుచుకునేవాడై ఉండాలి. వెచ్చలివిడిగా మాట్లాడేవాడు, వెత్సలివిడి మాటలు నాటుకొచ్చే ఏ వ్యక్తి బల్లలో పాలు పంపులు పొందటం అది క్షేమకరం కాదు. ఈ లైవ్లో వాక్యం వింటున్న ప్రియ తల్లి, నేను బాధ పెట్టాలని కాదు, ఒకవేళ నీ భర్త విషయంలో అడ్డగోలుగా నోటికి ఏ మాట వస్తే ఆ మాట, ఎంత మాట పడితే అంత మాట అనే ఓ కలహ బుద్ధి కలిగిన తిట్టుబోతు భార్యవేమో నీవు, తిట్టుబోతు భర్తవేమో నీవు. వాక్యం ఏమంటుందో తెలుసా? ఆ తిట్టుబోతులతో సహవాసం చేయకండి. ఏమయ్యా, వాటితో సహవాసం చేస్తే వచ్చిన నష్టం ఏంటి? ఆ తిట్టుబోతుతో నువ్వు సహవాసం చేస్తే 4 రోజుల తర్వాత నువ్వు కూడా తిట్టుబోతుడు అవుతావురా. ఆడు బూతు మాటలు నీకు కూడా వస్తాయిరా. వాడు పనికిమాలిన మాటలు ఆటోమేటిక్గా నీ బాడీ ట్యూనింగ్ అయిపోద్ది. విని 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 ఆటోమేటిక్గా ట్యూనింగ్ అయిపోద్ది. నీవెక్కడ ట్యూనింగ్ అయిపోతావునని దేవుడు అంటాడు. ఆ తిట్టుబోతుడితో కలవకో. ఇక్కడ ప్రమాదకరమైన మాట ఏంటో తెలుసు? సహోదరుడు అనబడిన వారిలో, బిడ్డలారా వింటున్నారా, సహోదరుడు అనబడిన వారిలో ఎవరు సహోదరుడు? యేసుక్రీస్తు పవిత్రమైన రక్తంతో కడగబడి ఆదివారం ఆదివారం మందిరానికి వస్తూ దేవుని యొక్క వాక్యం వింటూ ఇవి చేస్తూ కూడా కొంతమంది త్రాగుబోతులుగా బ్రతుకుతున్నారు. లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? సంఘానికి వచ్చే ఏ వ్యక్తి అయినా, బాప్తిస్మును తీసుకున్న తర్వాత, సంఘానికి వచ్చిన తర్వాత ఏ వ్యక్తి అయినా తాగుబోతుగా బ్రతికితే వాక్యం ఏమంటుందో తెలుసా? ఆ దుర్మార్గుణ్ణి సంఘములో నుండి వెలివేయండి. వాక్యం ఏమంటుంది? వాడు దుర్మార్గుడు అని వాక్యం అంటుంది. వాక్యం ఏమంటుంది? వానితో కలిసి భుజనం భుజించొద్దు. చూడండి, ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేస్తాను. 11వ వచనం ముగింపు, అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదు, ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి అని మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, నా వైపు చూడండి, మీలో ఎవరైనా తిట్టుబోతులుగా ఉంటే రేపు బలలో చేయి పెట్టొద్దు. మీలో ఎవరైనా త్రాగుబోతులుగా ఉంటే బలలో చేతులు పెట్టొద్దు. వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, మీరు వెళ్తున్న సంఘాలలో ఎవరైనా తాగుబోతులుంటే
వాక్యం స్పష్టంగా అంటుంది, వాడితో సాంగత్యము చేయొద్దు. మీ బంధువైన దేవుని వాక్యానుసారంగా అలాంటి వ్యక్తులతో కలిసి భోజనం చేయొద్దు. మరి ప్రమాదకరమైన మాట, ఆ దుర్మార్గుణ్ణి మీ ఇంటికి రాకుండా వెలివేయండి. ఆ త్రోగ త్రాగుబోతు వ్యక్తిని సంఘానికి రాకుండా సంఘములో నుండి వెలివేయండి. అన్యజనుడు తాగిన స్థితిలో మందిరానికి వస్తే వాణ్ణి వెలివేయొద్దు. సహోదరుడు అనబడిన వారిలో యేసుక్రీస్తు రక్తముతో కడగబడి బాప్తిస్ము తీసుకొని మందిరానికి వచ్చిన వారిలో ఎవరైనా త్రాగుబోతులుగా బ్రతికితే ఆ త్రాగుబోతును మందిరానికి రానియొద్దు. ఆ వ్యక్తిని మందిరంలో నుండి వెలివేయండి. దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుడు ఆ వ్యక్తికి ఏమని ఇక్కడ పౌలు గారు ఏమని పేరు పెట్టాడంటే ఆ దుర్మార్గుణ్ణి అంటాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో నీవే స్థితిలో ఉన్నావు, ఒకసారి ఆలోచించు. ఆఖరి మాట పౌలు గారు అక్కడ చెప్తూ దోచుకునివాడైనా, ఏం చేసేవాడట, దోచుకునేవాడైనా. దోచుకునేవాడు అనంటే ఇక్కడ రెండు మాటలు చెప్తాను. కొంతమంది లంచాల ద్వారా ఇతరుల కస్సాధ్యతని దోచుకుంటారు. ఇంకొంతమంది వడ్డీ వ్యాపారం ద్వారా ఇతరుల కస్సాధ్యతని దోచుకుంటారు. ఇంకొంతమంది స్వయాన దొంగలుగా మారి దొంగతనం చేసి ఇతరుల కస్సాధ్యతని దోచుకుంటారు. ఈ మూడు గుంపుల్లో ఉన్న ఏ వ్యక్తి అయినా బలలో పాలు పంపులు పొందటం మేలు కాదు దేవుని యొక్క వాక్యం అంటుంది. ఎవరెవరు దోచుకునేవారు, ఎవరయ్యా దోచుకునేవారు, ఇతరుల కస్సాధ్యతని ఎలా దోచుకుంటున్నారు? కొంతమంది ఏమో లంచాలు తీసుకొని దోచుకుంటున్నారు, ఇంకొంతమంది ఏమో వడ్డీ వ్యాపారానికి ఇచ్చి దోచుకుంటున్నారు, ఇంకొంతమంది ఏమో దొంగలుగా మారి వాళ్ళ కస్సాధ్యతని దోచుకుంటున్నారు. పౌలు గారు అంటాడు, కొరింథీ సంఘమా, మీలో కొందరు అట్టి వారిగా ఉన్నారు. ఆ స్థితిలో మీరు బల్లలోకి రావద్దు, అది మేలు కాదు. మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకొని యోగ్యమైన జీవితంతో మీరు బల్లలో పాలు పంపులు పొందితే అంటాడు ప్రభు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగు వానియందు నేను నివసిస్తాను, అతడు నాయందు నేను వానియందు నివసిస్తాను అంటాడు. ఒక అద్భుతం, ఆయన శరీరం మన లోపటికి వెళ్ళటంతో, ఆయన రక్తం మన లోపటికి వెళ్ళటంతో, యోహాను సువార్తలు ప్రభు చెప్పిన మాట, ప్రభు ఆత్మస్వరూపిగా మనలో ఉంటారట, మనము ఆయనలో ఉంటామట, ఆయనలో మనలో ఆయన, ఇద్దరము ఏకమై ఆయన శరీరాన్ని తిన్న త్రాగిన ప్రతి వ్యక్తి ఆయనలాగా భూమి మీద బ్రతికే కృప యేసు ప్రభు వారి రక్త మాంసాలు మనకిస్తాయి. బిడ్డలారా, ఎంత గొప్ప భాగ్యం ఆయన శరీరం మనకి ఇవ్వబోతూ ఉంటే ఎందుకు మనం అయోగ్యతతో పాలు పంపులు పొందుదాం? అసూయుందా? ఈరోజుతో వదిలేద్దాం. ఎవరి మీదైనా కలహముందా? ఈరోజుతో వదిలేద్దాం. ఒకవేళ జారుడిగా బ్రతికేవా? ఈరోజుతో వదిలేయి. లోభిగా బ్రతుకుతున్నావా? లోభత్వాన్ని వదిలేయి. దొంగగా దోచుకునేవాడిగా బ్రతుకుతున్నావా? ఈరోజు నుండి వదిలే. తిట్టుబోతుగా తాగుబోతుగా బ్రతుకుతున్నావా? ఈరోజు నుండి వదిలే. అయ్యా, 3 నెలల తర్వాత మీ రక్తమాంసాలు సమీపించే భాగ్యం నాకు ఇచ్చావు, మీ సన్నిధికి రాబోతున్నానయ్యా, నన్ను అంగీకరించు. ఈ రాత్రి నన్ను శుద్ధీకరించి యోగ్యమైన వాడిగా మీ బలలో చేయివేయటానికి నన్ను బలపరచయ్యా. ప్రార్థన చేసుకుందాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.